మొత్తం మీద ఈ అంబానీ ఫ్యామిలీకి సంబంధించి 9 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఇంకా కూడా పోయిన గెస్టులందరూ కూడా వీవీఐపీసే, వీఐపీస్ కూడా ఎవరు లేరు, అందరూ వీవీఐపీసే. వచ్చిన గెస్టులందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ పెద్ద పెద్ద కోటీశ్వరులు, కొన్ని లక్షల కోట్లు ఉంది వాళ్ళకే. వాళ్ళ స్థలాలు, వాళ్ళ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. వాళ్ళకెళ్ళి ఒకరు 20 కోట్లు పెట్టి ఒక ఫ్లాటు, 10 కోట్లు పెట్టి ఒక కారు, 7 కోట్లు పెట్టి ఒక వాచు, ఇంకా 25 లక్షలు పెట్టి షూ, ఇట్లాంటివన్నీ కొనిస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి తినడానికి లేకనా, లేకపోతే వాళ్ళకి ఆస్తులు లేకనా? ఎందుకు మళ్ళీ పోయి వాళ్ళకే ఇస్తున్నారు? ఈ రోజున చెప్పుకుంటే సిగ్గుచేటు, క్రైస్తవుల పని కూడా అట్లాగే ఉంది. చెప్పిన వాళ్ళకే ఎంతవరకు సువార్త చెప్తారు? సంఘాల్లోనే ఎన్ని రోజులు సువార్తను బోధిస్తారు? యేసు ప్రభు వారు ఏమేమి చెప్పారు? ఏలయనగా, నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించననిరి. ప్రభు నాకు కూడా ఆజ్ఞాపించాడు, అన్యజనులకు వెలుగుగా నన్ను కూడా ఉంచాడు, అందుకని నేను సువార్త ప్రకటిస్తూ ఉంటాను. అన్యజనులకు వెలుగుగా ఉంచాడు. మరి ఎవరు అన్యజనులు అంటే, గ్రంథము 40:9 సువార్త ప్రకటించుతున్నదానా ఉన్నత పర్వతము ఎక్కుము, సువార్త ప్రకటించుతున్నదానా బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. దేవుడే చెప్తున్నాడు, వాక్యమే చెప్తుంది. సువార్త ప్రకటిస్తున్నావా? భయపడకుండా ప్రకటించు. సువార్త ప్రకటిస్తున్నావుగా? బలముగా ప్రకటించు. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట పేరు పేరిన వందనాలు. ఈరోజు బయలుదేరి నార్త్ ఈస్ట్ ఇండియా వెళ్తున్నాం, ఎందుకంటే ఇది ఒక మిషనరీ ట్రిప్పు. ఇప్పటివరకు ఆల్మోస్ట్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా మొత్తం కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ టైం కుదరలేదు నార్త్ ఈస్ట్ వెళ్ళడానికి, అందుకని ఇప్పుడు వెళ్తున్నాం. ఒకసారి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా కార్ యాక్సిడెంట్ అయ్యి ఆగిపోయింది. సో దేవుడి దయవల్ల ఇప్పుడు అన్నీ సిద్ధపాటు కలిగి ఉన్నాయి, ఇంకా మాదే లేట్ అనమాట, అందుకని వెళ్తున్నాను. ఈ ట్రిప్ తోటి ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రము అన్నీ అయిపోయినట్లే. ఈ ఒక్క ట్రిప్ తోటి పోయి వస్తే ఓన్లీ ఒక 2 మిగులుతాయి కేంద్రపాలిత ప్రాంతాలు, 1 అండమాన్, 2 లక్షద్వీప్. ఓకే, ఇప్పుడు కూడా చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అక్కడ బ్రహ్మపుత్ర అనే నది కొంచెం వరదలు వస్తున్నాయి, అట్లాగే ఈ హిల్ ఏరియా కాబట్టి అంతా కూడా ల్యాండ్ స్లైడింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ లోయ కూలిపోతుంది, కొండరాలు కూలిపోతున్నాయి. మరి ప్రయాణం సాగిద్దో లేదో తెలియదు, అంతా దేవుడు చిత్తం, మీరు అంతా ప్రార్థించండి. ఎందుకు వెళ్తున్నాము అంటే, దేవుడు చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని. దాని నిమిత్తం అని ఇక్కడ మన సౌత్ ఇండియాలో చెప్పిన వాళ్ళకే చెప్పి కాకుండా ఒక్కసారి ఇండియా మొత్తం అసలు అక్కడ పరిస్థితులు ఏమున్నాయి ఏంటి తెలుసుకుందాం, వాళ్ళకు కూడా సువార్తను వీలైతే పంచుతాం అన్న రీతిలో వెళ్తున్నాం. ప్రతి స్టేట్కి కూడా ఒక హిస్టరీ ఉంది, ప్రతి రాష్ట్రానికి ఒక హిస్టరీ ఉంది. ఇటు లడక్, లేలడక్, జమ్మూ కాశ్మీర్ దగ్గర నుండి కన్యాకుమారి వరకు కూడా మొత్తం పూర్తయిపోయింది. ఇటు కూడా కల్కట్టా వరకు అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు సిక్కిము, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, ఈ 9 రాష్ట్రాలు కూడా వెళ్ళి రావడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోండి మళ్ళీ వచ్చేంతవరకు కూడా. ఎందుకు అని అంటే, ఎక్కడి నుంచో ఇంగ్లాండ్ నుంచి విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చి మనకు సువార్తను అందించడం కోసం చాలా కష్టపడి, చాలా భాషల్లో బైబిల్ని తర్జుమా చేసి, చాలా ప్రభుత్వానికి సహకారంగా, భర్త చనిపోయినప్పుడు భార్యని సతీసగమనం చేయకుండా, ఆడపిల్లలు కూడా స్కూల్లో చదువుకోవాలి, ఇలాంటి బ్యాంకు పెట్టారు, ట్రైన్ తయారు చేశారు, పోస్ట్ ఆఫీస్ పెట్టారు, ఇలాంటి చాలా మంచి పనులు ఎన్నో చేశారు క్రిస్టియన్ మిషనరీగా. సో ఆయన ఆఖరికి ప్రాణం కూడా ఇక్కడే వదిలిపెట్టాడు. మన భారతదేశ గడ్డ మీదే ఆయన డెడ్ బాడీ కూడా పూడ్చిపెట్టడం జరిగింది. ఎక్కడి నుంచో ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ చేశాడు. ఇటు తమిళనాడు వెళ్ళినట్టయితే జీగన్ బల్క్ గారు ఆ తరంగంబడి అనే ఏరియాలో, నియర్ బై నాగపట్నంలో, ఆ ఏరియాకి వచ్చి తమిళ్ నేర్చుకొని తమిళ్లో ప్రింట్ చేసి బైబిల్ని ఆడపిల్లలందరికీ స్కూల్కి కట్టించేసి హాస్టల్స్ పెట్టేసి చాలా సేవ చేశారు. కేరళ వెళ్ళినట్లయితే అక్కడ గుండర్టి గారు, ఆయన అద్భుతం. అసలు మలయాళం నేర్చుకొని మలయాళానికి లిపి కల్పించిందే ఆయన. ప్రొటెస్టెంట్లో విపరీతంగా కూడా ఆయన సువార్తను ప్రకటించారు.
అట్లా పోయి అటు చూసుకుంటే మన దేశస్థుడైనటువంటి భక్త సింగ్ గారు ఇప్పుడు పాకిస్తాన్లో ఉందండి. ఆయన అనేక లక్షల సంఘాలు ఏర్పాటు చేయడానికి కారకుడయ్యాడు. ఆ కొంచెం కొంచెం పంజాబ్లోకి వస్తే సాధు సుందర్ సింగ్ గారు చెప్పులు లేకుండా ఒక సింగిల్ లాల్చీతోటి రెండు పంచెలతోటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 2 సార్లు పాదయాత్ర చేశాడంట చెప్పులు లేకుండా. అట్లాంటిది వాళ్ళందరూ చేస్తున్నారు, మనమంతా వింటున్నాం చూస్తున్నాం, కానీ మనం ఎప్పుడు చేయాలి? అందు నిమిత్తమే ప్రభు ప్రేరేపించిన కొలది నేను ఆల్రెడీ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అయిపోయింది, ఇప్పుడు నేను బయలుదేరి నార్త్ ఈస్ట్ ఇండియాకి వెళ్తున్నాం. మీరంతా ప్రార్థించండి. మేము ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ విజయవాడ, విజయవాడ టు భద్రాచలం, భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయిపోతాం చింతూరు మీదుగా, కుంట మీదుగా. ఆ తర్వాత సుక్మా డిస్టిక్, ఆ తర్వాత జగ్దాల్పూర్, జగ్దాల్పూర్ నుండి కొండగాం డిస్టిక్, తర్వాత నారాయణపూర్ వెళ్ళి అక్కడ ప్రతి నెల అయితే ఒక పాస్టర్ని లేదంటే ఒక విశ్వాసిని చంపేస్తున్నారు. ఏ మీడియా కూడా పట్టించుకోదు, ఏ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోరు. ఎవరు మన క్రైస్తవులు పెడితే ఎఫ్ఐఆర్ నమోదు చేయరు, వాళ్ళకి సరైన శిక్షించరు. అదేమంటే మత ప్రచారం చేస్తున్నారు, మత ప్రచారం చేస్తున్నారని వేధిస్తూ ఉంటారు. మత ప్రచారం ఎవరైనా చేసుకోవచ్చు, మత మార్పిడి చేయకూడదు. అది తెలియక ఎవరినో ఒకరిని చంపేస్తున్నారు. చాలామందిని ఈ మధ్య కాలంలో పాస్టర్స్ని జైల్లో వేశారు. వాళ్ళందరినీ కలిసి పరామర్శించి వాళ్ళ కోసం ప్రార్థన చేసి నేను కూడా వాళ్ళతోటి ప్రార్థన చేయించుకొని అటు తర్వాత నెక్స్ట్ సండే మధ్యప్రదేశ్ వెళ్ళిపోతున్నాం. మధ్యప్రదేశ్లో ఒక ఇంపార్టెంట్ అయిన మీటింగ్ ఉంది. మధ్యప్రదేశ్లో ఒక తెలుగు చర్చిలో, ప్రముఖ తెలుగు చర్చిలో మీటింగ్కి ఇన్వైట్ చేశారు. అది చూసుకొని మేము అక్కడి నుంచి యూపీ వెళ్ళి, యూపీ నుంచి బీహార్లోకి ఎంటర్ అయిపోయి నేపాల్ బార్డర్ మీదుగా అలాగా మళ్ళీ వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయిపోయి లాస్ట్ బంగ్లాదేశ్, నేపాల్ మధ్యలో వెస్ట్ బెంగాల్ యాడ్ అవుతుంది. ఆ వెస్ట్ బెంగాల్ నుండి లోపలికి డార్జిలింగ్ దాటాక సిక్కింలోకి ఎంటర్ అవుతాం. సిక్కిం నుంచి మళ్ళీ కొంచెం రిటర్న్ వచ్చి మళ్ళీ ముందుకెళ్ళిపోయి అస్సాంలోకి ఎంటర్ అవుతాం. అస్సాం నుంచి మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి నాగాల్యాండ్, నాగాల్యాండ్ నుంచి మణిపూర్, మణిపూర్లో అన్ని పరిస్థితులు కూడా నేను చూసి కళ్ళారా తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఆ తర్వాత మిజోరం, ఆ తర్వాత త్రిపుర, ఆ తర్వాత మేఘాలయ లాస్ట్, ఆ తర్వాత మళ్ళీ కలకట్టా వచ్చి కలకట్టా నుంచి భువనేశ్వర్ మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయి మళ్ళీ నెల్లూరు వచ్చి సువార్త యథాపరంగా చేస్తూ ఉంటాం. మీరంతా కూడా ప్రార్థించండి. ఎందు నిమిత్తము అంటే చాలా దారుణమైన సంఘటనలు అనమాట ఇవన్నీ కూడా. ఏ రోజు ఎవరు చంపేస్తారో కూడా తెలియదు. మరీ అయితే ఈ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, యూపీ, బీహారు ఇవి బాగా డేంజర్. అసలు ఇప్పుడు వెళ్ళేటప్పుడే ఎన్నిసార్లు నక్సల్సా మీరు ఎవరు ఏంటి అనేది ఎన్నిసార్లు చెక్ చేస్తారో కూడా తెలియదు, మీరే చూస్తారు. ఓకే, ఇందు నిమిత్తం క్షేమంగా వెళ్ళి రావాలి, అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించాలి, అనేక మందికి మారు మనసు రావాలి, వాళ్ళు నిజంగా దేవుని కోసం బ్రతకాలి, దేవుడు ఎవరు అసలు ఫస్ట్ ముందుగా తెలుసుకోవాలి. దీనంతటి కోసం మీరంతా ప్రార్థించండి. మేము ఎక్కడెక్కడైతే తిరుగుతూ ఉంటామో వాళ్ళందరికీ పాంప్లెట్స్ ఇవ్వటానికి, బైబుల్స్ ఇవ్వటానికి, ఒక బెండలు హిందీ బైబుల్స్, ఒక బెండలు ఇంగ్లీష్ బైబుల్స్, ఇంగ్లీష్ పాంప్లెట్స్ అండ్ ఇవి హిందీ పాంప్లెట్స్. ఇక్కడి నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎవరు కనపడితే వాళ్ళకి వీలైనంత వరకు పాంప్లెట్ ఇచ్చి గాస్పుల్ చెప్పటం, మళ్ళీ రిటర్న్లో నాగాల్యాండ్ నుంచి ఇక్కడ వరకు కూడా, నెల్లూరు వరకు కూడా ఎవరు కనపడితే వాళ్ళకి పాంప్లెట్స్ ఇచ్చుకుంటూ వస్తాం. ఇది కూడా ఇటు రండి, మీరు ఏమేమి తీసుకెళ్తున్నారో చూడండి. ఇదిగోండి, ఇది కంగన్ వాటర్ డివైస్, ఇంకా అన్ని రకరకాలుగా అన్నీ ఉన్నాయిలే, ఆ పేర్లన్నీ చెప్పలేము. ఇదిగోండి, ఇవి హిందీ బైబిల్స్ విత్ సామెతలు కీర్తనలు. ఇది ఇంగ్లీష్ బైబిల్ విత్ సామ్స్ అండ్ ప్రోవెబ్స్. ఇంక ఇదంతా మా లగేజ్ అన్నమాట. మొత్తం ఇంకా వాటరు, బట్టలు, అదొకటి ఇదొకటి అన్నీ చాలా ఉన్నాయి. సో అదనమాట పరిస్థితి. ఎందుకు నేను ఈ నార్త్ ఈస్ట్ అయినా, నార్త్ ఇండియా అయినా, సౌత్ ఇండియా అయినా, ఇండియా అంతా ఇట్లా తిరుగుతున్నాను అంటే, బైబుల్ గ్రంథము ఏమని చెప్తుంది అంటే, పిలిపిలికి రాసిన పత్రిక 2:21 అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యములు చూడాలి అంటే మనమేం చేయాలి? సువార్త చెప్పటమే. సువార్త చెప్పాలి అంటే ఫస్ట్ మనం ఎక్కడ చెప్పాలి, ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? మీరు చూడండి, రీసెంట్గా ముఖేష్ అంబానీ వల్ల చిన్న అబ్బాయిది పెళ్ళయింది, ఆ అబ్బాయికి మ్యారేజ్ అయింది కదా, అనంత్ అంబానీ. అంబానీ ఫ్యామిలీకి సంబంధించి 9 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉంది.
ఇంకా కూడా పోయిన గెస్టులందరూ కూడా వివిఐపీసే, వీఐపీస్ కూడా ఎవరు లేరు, అందరూ వివిఐపీసే. వచ్చిన గెస్టులందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ పెద్ద పెద్ద కోటీశ్వరులు, కొన్ని లక్షల కోట్లు ఉంది వాళ్ళకే, వాళ్ళ స్థలాలు వాళ్ళ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. వాళ్ళకెళ్ళి ఒకరు 20 కోట్లు పెట్టి ఒక ఫ్లాటు, 10 కోట్లు పెట్టి ఒక కారు, 7 కోట్లు పెట్టి ఒక వాచు, ఇంకా 25 లక్షలు పెట్టి షూ, ఇట్లాంటివన్నీ కొనిస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి తినడానికి లేకనా, లేకపోతే వాళ్ళకి ఆస్తులు లేకనా? ఎందుకు మళ్ళీ పోయి వాళ్ళకే ఇస్తున్నారు? ఈరోజున చెప్పుకుంటే సిగ్గుచేటు, క్రైస్తవుల పని కూడా అట్లాగే ఉంది. చెప్పిన వాళ్ళకే ఎంతవరకు సువార్త చెప్తారు? సంఘాల్లోనే ఎన్ని రోజులు సువార్తను బోధిస్తారు? యేసు ప్రభు వారు ఏమని చెప్పారు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. మనం అంతేగాని 4 గోడల మధ్య 4 రేకులు వేసుకొని ఇక్కడే సువార్తను ప్రకటించండి అని చెప్పలేదు. ఫస్ట్ అసలు మనం సువార్త చెప్పాలి అంటే దేవుడు ముందు ప్రేమించాలి వాళ్ళకి. మత్తయి సువార్త 22:39 నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమింపవలెను. యేసు ప్రభు వారు చెప్పిన ప్రధానమైన 2 ఆజ్ఞల్లో ఇది 2వ ఆజ్ఞ. ఎందుకు వారిని మనం ప్రేమించాలి? యూదాపత్రిక 1:22 అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. మరి ఎందుకు మనమే వారిని అగ్నిలో నుంచి లాగాలి? చాలామంది ఉన్నారు కదా. మత్తయి సువార్త 9:37 కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా లేమా? ఎంతకాలం మనం ఇంకా నామకార్థంలో ఉండాలి? ఎంతకాలం చెప్పిన వాళ్ళకే చెవిటి వాళ్ళ ముందు శంఖం ఊదాలి? ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళకే చెప్పడం వల్ల ఏమవుతుంది? ఈ ముఖేష్ అంబానీ మ్యారేజ్కి వెళ్ళిన వాళ్ళంతా కూడా గిఫ్ట్లు తీసుకుని మళ్ళీ వాళ్ళకే ఇచ్చినట్టుగా ఉంటుంది కదా. వాళ్ళకి లేక కాదు కదా, లేని వాళ్ళకి కదా నువ్వు చేయాలి, ఉండే వాళ్ళకి ఎందుకు చేయాలి? సువార్త తెలియని వాళ్ళకి నువ్వు ప్రకటించాలి. ఇంకా దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే మార్కు సువార్త 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటుంది ప్రపంచానికి. అందుకని నేను 4 గోడల మధ్య కాదు, దేశ నలుమూలలా సువార్త ప్రకటిస్తున్నాను. ఎక్కడ టీ తాగినా, ఎక్కడ పెట్రోల్ బంకులు ఆగినా, ఎక్కడ ఏం తీసుకున్నా, ఎక్కడ ఏమి కొన్నా కావాలని ఆ రూట్ ఇటుపోద్దని మరియు నేను పాంప్లెట్ ఇస్తాను. అందుకే ఈ రోజున ఇంగ్లీషు, హిందీ పాంప్లెట్స్ అండ్ బైబుల్స్ కూడా తీసుకెళ్తున్నాం. యాక్చువల్గా వీటిని క్యారీ చేయకూడదు. వాళ్ళు రిలీజియన్ కన్వర్షన్ కేసు కింద బుక్ చేసి లోపలేస్తారు, అయినా కూడా పర్వాలేదు. ఎందుకు అంటే దేవుడు తొందర పెడుతున్నాడు, ఆయన తొందరగా రాబోతున్నాడు, ఆత్మ ప్రేరేపణ కలుగుతుంది. మార్కు సువార్త 1:15 ఈ విధంగా చెప్తుంది దేవుని వాక్యం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచూ దేవుని సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తే ఎవరో కొడతారు, చంపుతారు అంటే మనం క్రైస్తవులని చెప్పుకోవటం దేవునికే సిగ్గుచేటు, మనకేమో కానీ. ఎందుకు అంటే దేవుని వాక్యం మనకేమని సెలవిస్తుందంటే మార్కు సువార్త 8:35 తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకొనును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మరి మనం ఏం చేస్తున్నాం? అటు పోతే చంపేస్తారేమో, ఇటు పోతే కేసు పెడతారేమో, జైల్లో వేస్తారేమో, లేకపోతే ఎఫ్ఐఆర్లా కోర్టుకు తిరగలేక సావాలి, ఏమవుతుంది తిరిగితే? దేవుడి అనుమతి లేకుండా ఏది కూడా జరగదు కదా. అందుకని దయచేసి మీరు కూడా శిష్యులను తయారు చేయండి, అనేక మందిని సువార్త నిమిత్తం పంపించి వేయండి. ఈ రోజున నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించావు, ఎన్ని చర్చిలు కట్టావు, ఎంతమందిని ఇక్కడ నువ్వు భ్రమపరుస్తున్నావు అనేది ముఖ్యం కాదు. కానీ నిజంగా మారు మనసు లేని వారు ఎంతమంది నీ మాటలు విని మారు మనసు పొందారు, ఎంతమంది అన్యజనులు నీ మాటలు విని దేవునిలోకి వచ్చి రక్షణ పొందారు అనేది మాత్రమే చాలా ఇంపార్టెంట్. దయచేసి తెలుసుకోండి. ఇంకా కొన్ని వాక్యాలు చూద్దాం. యూహాను సువార్త 12:25 ఈ విధంగా సెలవిస్తుంది, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకున్నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అట్లాగే అపోస్తుల కార్యములు 20:24 దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునుట లేదు.
దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించడానికి, సువార్తను ప్రకటించడానికి నేను కూడా నా ప్రాణాన్ని నేను ప్రేమించుకోవట్లేదు. ఎందుకు అంటే అపొస్తల కార్యములు 13:47, ఇలా అనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అని ప్రభువు మాకు ఆజ్ఞాపించననిరి. ప్రభువు నాకు కూడా ఆజ్ఞాపించాడు, అన్యజనులకు వెలుగుగా నన్ను కూడా ఉంచాడు. అందుకనే నేను సువార్త ప్రకటిస్తూ ఉంటాను. అన్యజనులకు వెలుగుగా ఉంచాడు. మరి ఎవరు అన్యజనులు అంటే, మత్తయి సువార్త 10:6-7, ఇజ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెల్లుడి, వెలుచు పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించుడి. చూడండి, ఇజ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళమని ఎందుకు చెప్తున్నాడు? మనమందరం దేవుడి పిల్లలమే, కానీ నశించిపోయారు మానవులంతా. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేక వాళ్ళందరికీ మనం మళ్ళీ గుర్తు చేయాలి. అందుకే 6:7 ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెల్లుడి. నిజంగా దేవుని గురించి తెలియని వాళ్ళ వద్దకే వెళ్తున్నాను. వెలుచు పరలోక రాజ్యము సమీపించుదని ప్రకటించుడి. నేను నిజంగా వెళుతూ దేవుడు రాకడ సమీపించింది, పరలోక రాజ్యం మనమంతా కూడా వెళ్ళాలి, మీరంతా సిద్ధపడగలుగుతున్నానని నేను ప్రకటిస్తున్నాను. 2 తిమోతికి రాసిన పత్రిక 4:2 వాక్యమును ప్రకటింపుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దింపుము బుద్ధి చెప్పుము. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా మాటలు ఎవరికి నచ్చవు, దానికి మనం బాధ్యులం కాదు. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా దేవుడు మనకి ఏది ప్రేరేపిస్తే అదే చెయ్యాలి, అదే చెప్పాలి. దేవుని వాక్యం ఎలా ఉంటే అలాగే మనం చెప్పాలి. యెషయా గ్రంథము 40:9 సువార్త ప్రకటించుచున్నదానా ఉన్నత పర్వతము ఎక్కుము, సువార్త ప్రకటించుతున్నదానా బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. దేవుడే చెప్తున్నాడు, వాక్యమే చెప్తుంది. సువార్త ప్రకటిస్తున్నావా? భయపడకుండా ప్రకటించు. సువార్త ప్రకటిస్తున్నావుగా? బలముగా ప్రకటించు. సువార్త ప్రకటిస్తున్నావా? ఉన్నత పర్వతములు ఎక్కువ. అంతేగాని ఏదో మనం ఇక్కడ చెప్పుకున్న వాళ్ళకే చెప్పుకోవటం, మహా అంటే మన పక్కూరోళ్ళు మనము. ఇంకేదైనా పెద్ద మీటింగ్లు పెట్టామనుకోండి, ఆ చర్చిలో వాళ్ళని ఈ చర్చిలో వాళ్ళని మన చర్చిలోకి లాగటమే కానీ అన్యజనులకు సువార్త చెప్పి మనం ఎంతమందిని లాగుతున్నాము? యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఈ భూమి మీద నిన్ను మహిమపరచితని. ఈ సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి, ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలి. ప్రైజ్ గాడ్. సరే, మొత్తానికైతే ఇది, మేము ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం. మేబీ 1 మంత్కి వస్తామో, 1.5 మంత్కి వస్తామో, 2 మంత్స్కి వస్తామో తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా ప్రేరేపిస్తే మేము అంతగా కూడా అక్కడ పరిచర్య చేసి మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నాతో పాటు ఇంకొక బ్రదర్ ఉన్నారు, మీరంతా అనుదినము ప్రార్థన చేసి. మనకి ఎక్కడ హోటల్స్ లేవు, లేకపోతే గెస్ట్ హౌస్లు లేవు, కారులోనే పడుకోవాలి, పెట్రోల్ బంక్ దగ్గరే పడుకోవాలి. వర్షం పడకపోతే కింద చాప వేసుకొని దోమ తెరేసుకొని పడుకుంటాం. వర్షం పడితే ఒక చిన్న ఫ్యాన్ ఉంది, ఛార్జబుల్ ఫ్యాను, అది ఆన్ చేసుకుని లోపలే పడుకుంటాం. మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు కూడా దేవుని కృపా కాపుదల తోడై ఉండులాగున మీరంతా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. అట్లాగే మీరు ఓన్లీ వీడియోస్ చూసి మాత్రమే సైలెంట్గా ఉండకుండా అనేక మందికి మీరు షేర్ చేయండి. ఎందుకు అంటే ఈ సబ్స్క్రైబర్స్ కోసమో లేకపోతే వ్యూస్ పెరగటం కోసమో కాదు, ఇలా కూడా సువార్త ప్రకటించవచ్చు, అనేక మందికి మాదిరిగా ఉండటానికి మాత్రమే అన్నమాట అది. దయచేసి మీరు అనేక మందికి షేర్ చేయండి. మీరు ఓన్లీ చూడటమే కాకుండా దేవుడు చెప్పాడు నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు, దేవుడు చెప్పాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు, దేవుడు చెప్పాడు అగ్నిలోనుంచి లాగినట్టుగా కొందరినైనా లాగి రక్షించుడి, దేవుడు చెప్పాడు కాలము సంపూర్ణమైంది ఆయన రాకడ సమీపించింది, మనం తొందరపడాలి. ఈ లోకంలో భార్య పిల్లలు చుట్టాలు బంధువులు మిత్రులు ఆస్తులు ఇవన్నీ ఏమీ రావు మనం చనిపోయినప్పుడు. ఎంతమందికి మనం సువార్తను ప్రకటించామో అది మాత్రమే వస్తుంది. మీరంతా కూడా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. నీవు చూపిన కృపలపైన కొరడా చీరింది. మీరంతా ప్రార్థించండి. ఇవి ఇంగ్లీష్ బైబుల్స్, ఇవి మొత్తం ఇంగ్లీషు ట్రాక్స్, గాస్పుల్ పత్రికలు. ఇవి హిందీ బైబుల్స్, ఇవన్నీ కూడా హిందీ ట్రాక్స్. ఓకే,
మేము ఎవరికైతే ఈ బైబుల్ ఇస్తున్నామో, ఎవరికైతే ఈ పాంప్లెట్ ఇస్తున్నామో, వాళ్ళందరికీ కంఫర్ట్గా ఉండేలాగా, కన్వీనియంట్గా ఉండేలాగా హిందీలోనే ప్రింట్ చేయించాం. కొంతమందికి ఇంగ్లీష్లో ప్రింట్ చేయించాం, ఎందుకంటే అక్కడ తెలుగు పనిచేది కాబట్టి. తీసుకున్న మరుక్షణమే వాళ్ళ మనసుని దేవుడు తాకాలి, వాళ్ళ మనసు మారాలి, వాళ్ళు మారు మనసు పొంది బాప్తిస్మ తీసుకొని ఆయన రాకడలో ఎత్తబడాలి, పరలోక రాజ్యంలో చేర్చబడాలి. ఈ విధంగా మీరంతా ప్రార్థించండి. ఎందుకంటే నశించిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఆ స్టేట్లో డేంజర్ ఉంది, ఈ స్టేట్లో డేంజర్ ఉందని మన స్టేట్లో ఎన్ని రోజులు ఉంటాం? ఇంకా అదేమంటే ముఖేష్ అంబానీ వాళ్ళ ఇంటికి మ్యారేజ్కి వెళ్ళి మన తెలుగువారు కూడా కొంతమంది వెళ్ళి వాళ్ళకి బహుమానాలు ఇచ్చొచ్చారు, వాల్యుబుల్ బహుమానాలు. ఎందుకు? చాలామంది పేదవాళ్ళు ఉన్నారు పాపం, సరిగ్గా తిండి కూడా లేదు తినడానికి. వాళ్ళందరికీ హెల్ప్ చేయొచ్చుగా, ఎవరికి అది ఉండదు, ఉన్నోళ్ళకే ఇంకా తోస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మన క్రైస్తవులు చెప్పిన వాళ్ళకే సువార్తను చెప్తానే ఉంటారు, చెప్పిన వాళ్ళకే సభలు పెట్టి ఇంకా మోగిస్తూనే ఉంటారు. తెలియని ప్రాంతానికి కదా వెళ్ళి సువార్త ప్రకటించాలి. అందుకని వెళ్తున్నాను, మీరంతా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి, ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి, నిన్ను మరువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా. నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా. నా ఒంటరి బ్రతుకులో ఏ కాకిలా తిరుగుచు అలసి సలసిపోయి సొమ్మసిల్లియుంటిని. ఒంటరి పక్షినై ఊడులేని పిచ్చుకనై ఉండెంత కన్నీరు పొంగి పొరలి ఏడ్చి తిని. నాకన్న తండ్రివై ఏసయ్యా, నాకన్న తండ్రివై నా చెంత చేరావయ్యా. నాకన్న తండ్రివై నీ చెంత చేర్చావయ్యా. కంటి పాపల కాచి కన్నీరు తుడిచావయ్యా, కంటి పాపల కాచి కన్నీరు తుడిచావయ్యా.